हाय फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। मन चैनल्लो सिंपल एंड टेस्टी उंडे नोरूरिंचे टमाटो पच्चिमिर्ची रोटी पच्चनी एला तयारु चेसुकोवालो चूसेद्दामु। अंदरिकी तेलिसे उंटुंदंडी, चाला सिंपल गा चेसुकुंटू उंटारु। एंत बागुंटुंदो एन्नि रकालुगा चेसिना कूडा नेनु अलागे चिन्न चिन्न मार्पुलतो ई पच्चनी मीकु चूपिस्तुन्नानु। ई विधंगा ఒక్కసారి తయారు చేసుకోండి, లొట్టలు వేసుకుంటూ తింటారండి, అంత బాగుంటుందన్నమాట పచ్చడి అనేది। ఇప్పుడు తయారీ విధానాన్ని మీకోసం సింపుల్ గా చూపిస్తాను। ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి, అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి। ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకోండి। ఆయిల్ కొంచెం వేడెక్కక ముందే ఇందులోకి కట్ చేసిన పచ్చిమిర్చి 15 దాకా వేసుకోవాలి, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి। పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి కాని చిలకల్లా కాని చేసి వేసుకోవాలి, లేదంటే ఆయిల్ లో నుంచి పైకి పేలుతూ ఉంటాయన్నమాట। సో ఆ టిప్ ని మీరు ఫాలో అవ్వండి। పచ్చిమిర్చి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసిన టమాటోలని ఒక 4 వేసుకోవాలి, అలాగే ఉసిరికాయ సైజ్ ఎంత చింతపండు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలన్నమాట। ఇప్పుడు మనం ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుందాము, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కొత్తిమీర వేయడం వల్ల ఈ పచ్చడికి। సో ఖచ్చితంగా వేసుకోండి। ఇప్పుడు మనం ఈ టమాటో ఇవన్నీ కూడా త్వరగా మగ్గడం కోసం ఇక్కడే ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను। కల్లుప్పు వేసుకోండి, రోటి పచ్చల్లోకి టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట। ఇప్పుడైతే మనం ఫ్లేమ్ ని లో లో పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే టమాటో పచ్చిమిర్చి ఇవన్నీ కూడా సాఫ్ట్ గా ఉడికిపోతాయన్నమాట। 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, లో ఫ్లేమ్ లో కదా అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి। ఇక మనం వీటిని చల్లార పెట్టుకుందాము, ఈ లోపు మరికొన్ని దినుసుల్ని వేయించుకోవాలండి। అందుకోసం స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే చిటికెడు మెంతులు వేసుకొని వీటన్నిటిని బాగా దోరగా వేయించుకోవాలన్నమాట। 2-3 నిమిషాల పాటు మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపి వీటిని కూడా చల్లారి పెట్టుకోవాలండి। అన్ని కూడా చల్లారిన తర్వాత మనం ఇప్పుడు మిక్సీ జార్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా రోట్లో దంచుకున్నా బాగుంటుంది। ముఖ్యంగా రోలు ఉన్నవారు రోట్లో దంచుకోవడానికి ట్రై చేయండి, ఇలాంటి రోటి పచ్చళ్ళు ఎంతో బాగుంటాయండి। సో ముందుగా రోటిలో నేను ఈ వేయించిన దినుసుల్ని వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేస్తున్నానండి, అంటే దంచుతున్నాను అన్నమాట రోకలి బండతో। సో ఆ తర్వాత ఇక మనం 1/1 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి। ఈ దినుసుల్ని మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వల్చినవి వేసేసుకొని ఒకసారి ఇలా దంచుకోవాలండి। ఆ తర్వాత టమాటో కొత్తిమీర మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి, అలాగే చివరగా పచ్చి ఉల్లిపాయని ఒక సగం వరకు తీసుకొని మనము దంచుకోవాలన్నమాట। చాలా బాగుంటుందండి దాని ఫ్లేవర్ అనేది। సో ఇదే ప్రాసెస్ లో మీరు మిక్సీ జార్ లో కూడా 1/1 ఇంగ్రీడియన్స్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట। ఇలా పచ్చడి మొత్తం రెడీ అయిపోయింది చూడండి, కన్సిస్టెన్సీ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో। సో మనం రోటి పచ్చడి చేస్తున్నాం కాబట్టి మరీ మెత్తగా దంచుకోకూడదండి, కొంచెం పలుకుగా చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అన్నంలోకి కలుపుకొని తినేటప్పుడు। సో ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడి అంతటిని కూడా పక్కకు తీసేసుకుందాము, చివరగా రోట్లో కొద్దిగా అన్నం వేసి కలిపేసుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అద్భుతంగా, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి। సో చూస్తున్నారు కదండి, నోరూరించే టమాటో పచ్చిమిర్చి రోటి పచ్చడి కొత్తగా ట్రై చేసాం, చాలా చాలా బాగుంచిందన్నమాట। దీన్ని వేడివేడి అన్నంలోకి చపాతి పుల్కా రోటి వేడివేడి దోశల్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి। వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।